హలో ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఇది చూడటానికి దూరం నుండి ఒక సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది సముద్రం పైన ఉన్న ఒక చిన్న నగరం ఇప్పుడు అది పూర్తిగా మూతపడిపోయింది ఒకప్పుడు ఈ చిన్నటి ఐలాండ్పై దాదాపు ఐదు వేలకు పైగా ప్రజలు జీవిస్తూ ఉండేవారు ఇది కేవలం జపాన్ యొక్క చిన్న నగరమే కాకుండా ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగి ఉన్న నగరం ఈ సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉండేవి కానీ ఇప్పుడు ఆ భవనాలు చల్లా పడిపోయి ఉన్నాయి కానీ ఇప్పటికీ ఆ భవనాలలో నివసించిన ప్రజల వస్తువులు అక్కడే ఉన్నాయి అలాగే చూడటానికి ఇక్కడ ఉండే ప్రజలు ఉన్నట్టుండి ఉన్నది ఉన్నట్టుగా వదిలి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ పిల్లల కోసం స్కూల్స్ కూడా ఉండేవి అలాగే ప్రజల కోసం హాస్పిటల్స్ టౌన్ హాల్స్ స్విమ్మింగ్ పూల్స్ షాపులు సినిమా హాళ్ళు కూడా ఉండేవి ఇక్కడ కూడా వేరే నగరాల్లో ఉండేలాగే అన్ని సౌకర్యాలు లభించేవి కానీ అలాంటి ఈ నగరం ఇప్పుడు పాడుబడిపోయి టౌన్ అనే పేరుతో పిలువబడుతోంది కానీ ఎందుకు వేల మందికి పైగా ఉండే జనాభా ఇప్పుడు ఒకరు కూడా లేకుండా పోయారు అసలు ఇక్కడ ఏం జరిగింది ఎందుకు జపాన్లోని ప్రజలను టూరిస్టులను ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఆ ఐలాండ్పై వెళ్ళకూడదని నిషేధించారు దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ ఐలాండ్ను హషిమా అని పిలిచేవారు ఈ ఐలాండ్ నాగసాకి ఐలాండ్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దూరం నుంచి చూడటానికి ఇది బాటిల్ షిప్ అంటే యుద్ధనౌకలాగా కనిపించేదన్నమాట దీంతో ఈ ఐలాండ్ను బ్యాటిల్ షిప్ ఐలాండ్ అని కూడా పిలిచేవారు సముద్రంలో ఇలాంటి ఐలాండ్లు దాదాపు ఐదు వందలు పైగా ఉన్నాయి కానీ ఈ ఐలాండ్ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది సముద్రంలో ఉండే ఐలాండ్లు అన్నీ కూడా దాదాపుగా చెట్లతో పచ్చగా ఉంటాయి కానీ ఈ ఐలాండ్ మాత్రం పూర్తిగా రాయితో ఉంది హషిమాలో కేవలం రాయి ఉండటం కారణంగా అక్కడ జపాన్ ప్రభుత్వం కోల్ మైనింగ్ చేయడం మొదలుపెట్టింది నూట యాభై సంవత్సరాల చరిత్రలో ఈ ఐలాండ్ దగ్గర సముద్రంలో దాదాపు ఒక కోటి అరవై ఐదు లక్షల టన్నుల బొగ్గును స్వాధీనం చేసుకోవటం జరిగింది ఇంతటి బొగ్గు ఇప్పటి రోజుల్లో భారతదేశానికి ఒక నెల పాకిస్తాన్కు పది నెలల వరకు సరిపోయేంత విద్యుత్ ఇస్తుంది పద్దెనిమిది వందల సంవత్సరంలో హషిమా ఐలాండ్కు దగ్గరగా తకషిమా అనే మరో ఐలాండ్ కూడా ఉండేది ఈ ఐలాండ్ అంతా చెదిరి ఉన్న బొగ్గు కనుగొనబడింది కానీ అక్కడి ప్రభుత్వానికి ఆ బొగ్గు యొక్క ప్రత్యేకత తెలియలేదు కానీ అక్కడ పనిచేసిన కార్మికుల్లో కోహిదా అనే పనివాడికి అనుకోకుండా ఆ బొగ్గు యొక్క ప్రత్యేకత తెలుసొచ్చింది అప్పటి నుంచి అక్కడి ప్రజలు ఐలాండ్పై ఉన్న ఆ బొగ్గును సేకరించడం మొదలుపెట్టారు అయితే చూస్తూ చూస్తూ నాగసాకి పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో ఇంటర్నేషనల్ షిప్పింగ్ పోర్టుగా మారింది జపాన్ మరియు అమెరికాకు సంబంధించి ఈ ఒక్క ఐలాండ్ మాత్రమే ఇంటర్నేషనల్ కార్గో సేలింగ్ షిప్ పోర్టుగా ఉండేది ఇక్కడ మాత్రమే ఆ దేహాల సేలింగ్ షిప్ కు నిలబడుతూ ఉండేది వెస్ట్రన్ కంట్రీస్ అయిన బ్రిటన్ మరియు యుఎస్ఏ సేలింగ్ షిప్లను ఈ పోర్టులోనే రీప్లేస్ చేస్తూ ఉండేవి వీటిని నడపటానికి కేవలం బొగ్గు మాత్రమే అవసరం ఉండేది నాగసాకి పోర్టుపై షిప్ వచ్చి నిలబడేటప్పుడు రీఫ్యూయల్ చేయడం కోసం బొగ్గు అవసరం వచ్చేది అయితే బొగ్గు నాగసాగిరి నుంచి కొద్ది దూరంలో ఉన్న టకస్సిమ ఐలాండ్లోనే లభించేది ఆ సమయంలో బొగ్గు యొక్క డిమాండ్ బాగా పెరిగింది బొగ్గు డిమాండ్ పెరగడంతో అక్కడి ప్రజలు నేల నుండి బొగ్గు తీసి అమ్మటం మొదలుపెట్టారు చూస్తూ చూస్తూ టకసిమ ఐలాండ్పై బొగ్గు అయిపోయింది అప్పుడు అక్కడ ప్రజలు పక్కనే ఉన్న ఐలాండ్ నుంచి అంటే బొగ్గు లభించే మరో ఐలాండ్ అయిన హషిమా నుండి బొగ్గు తీసుకోవటం మొదలుపెట్టారు ఈ ఐలాండ్పై కూడా దాదాపుగా చాలా బొగ్గు లభించేది అప్పట్లో బొగ్గును తవ్వటానికి చేతుల్లో పనిచేయాల్సి వచ్చేది అయితే సమయానుసారం బొగ్గు డిమాండ్ పెరిగిపోవడంతో పని వేగవంతం కోసం పంతొమ్మిదవ శతాబ్దంలో మిస్సుబిషి అనే ప్రైవేట్ కంపెనీ హషిమా ఐలాండ్ను కొనుగోలు చేసింది ఈ కంపెనీ అక్కడ బొగ్గును తవటానికి వర్కర్స్ను ఆ ఐలాండ్పై తీసుకొచ్చింది అలాగే ఈ కంపెనీ అక్కడ బొగ్గు తవ్వటానికి కార్మికులకు అక్కడ ఉండటానికి కూడా ఏర్పాట్లు చేసింది అలాగే వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం అపార్ట్మెంట్స్ కూడా కట్టించింది అంతేకాకుండా అక్కడ ఉన్న భవనాలకు సముద్రం నుండి ఎలాంటి హాని కలగకుండా ఒక సీ వాలు కూడా తయారు చేశారు దీని కారణంగా ఈ ఐలాండ్ ఒక షిప్ రూపంలో కనిపిస్తుంది పంతొమ్మిది వందల పదహారులో ఈ ఐలాండ్పై మూడు వేల మంది వర్కర్లు పనిచేసేవాళ్ళు ఆ వర్కర్లు ఒక సంవత్సరంలో నూట యాభై టన్నుల బొగ్గును తవ్వేవారు అందుకే ఈ కంపెనీ వర్కర్లకు ఈ ఐలాండ్పై నివాసాన్ని ఇచ్చింది ఈ విధంగా ఈ ఐలాండ్ ఒక చిన్న నగరంగా మారింది కాలం మారుతున్న కొద్దీ జనాభా పెరుగుతుంది అందుకే వర్కర్స్ కోసం ఈ కంపెనీ హాస్పిటల్ స్కూల్స్ షాప్స్ కాంప్లెక్స్లు కూడా కట్టించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఐలాండ్ జనాభా ఐదు వేల రెండు వందల వరకు వచ్చింది దీంతో ఆ చిన్న ఐలాండ్ ఈ జనాభాకు మరింత ఎక్కువగా మారింది ఒక్కసారి ఈ ఐలాండ్లో ఒక కిలోమీటర్ లోతులో తవ్వించిన బొగ్గును తీసేటప్పుడు ఆ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ వేడిలో బొగ్గులు తవ్వే సమయంలో చాలామంది వర్కర్లు ప్రాణాలు కూడా వదిలేవారు ఇక రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్పై చాలా ప్రశ్నలు తలెత్తాయి ఒక విధంగా ప్రపంచ యుద్ధంలో జపాన్ యొక్క ప్రభుత్వం పడిపోయిందని చెప్పాలి అలాంటి సమయంలో మంచి పేరు కోసం జపాన్ వర్కర్స్కు ఈ సౌకర్యాలు అందించి అడ్వాంటేజ్ తీసుకుంది కానీ నిజానికి అక్కడి ప్రజలు ఆ ఇరుకులో చాలా ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ ఈ పని కోసం మూడు పూటల అన్నం తినడం కోసం ప్రజలు అక్కడ సర్దుకొని బతుకుతూ ఉండేవాళ్ళు అక్కడ ప్రజలు తమ పనితో మూడు పూట్లా తినేవాళ్ళు వారి జీవితాలు అప్పుడే బాగుపడుతున్నాయి ఇలాంటి సమయంలో బొగ్గు డిమాండ్ పడిపోవడం స్టార్ట్ అయింది కూడా మార్కెట్లో బొగ్గు కారణంగా వాతావరణానికి భంగం కలుగుతుందని బొగ్గు వాడకాన్ని నిషేధించారు అప్పుడే బొగ్గు కాకుండా ఆయిల్ వాడటం మొదలుపెట్టారు ఈ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సహా బొగ్గు డిమాండ్ పడిపోయింది ఈ విధంగా అక్కడి ప్రజలకు బతకటానికి పని కూడా లేకుండా పోయింది ఇదిలా ఉంటే కొత్త సమస్యల సముద్రం నుంచి తుఫాన్లు సునామీలు కూడా అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేవి తుఫాను సునామీ కారణంగా అక్కడ కట్టించిన సీవాలు కూడా పడిపోయేది దాన్ని మళ్లీ కట్టించడానికి ఖర్చు అయ్యేది ఈ కారణంగా మిత్సుబిషి కంపెనీ అక్కడి రెండు వేల మంది వర్కర్లను అక్కడి నుంచి వేరే చోటుకు పంపించింది అలాగే ఇక బొగ్గు మైనింగ్కి ఎలాంటి అవసరం లేకపోవడంతో ఆ వర్కర్స్ను మైనింగ్ పనిలో నుంచి తీసేశారు ఎందుకంటే ప్రపంచంలో పలు బొగ్గు కొనుగోలుదారుల కంపెనీలు సైతం మూసివేయటం జరిగింది అందుకే ఈ కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పదిహేను జనవరిన పూర్తిగా హషీమాలో కోల్ మైనింగ్ను ఆపేసినట్టు ప్రకటించింది ఈ కారణంగా అక్కడి ప్రజలు రాత్రికి రాత్రే ఉన్నది ఉన్నట్టుగా ఆ ఐలాండ్ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ ఐలాండ్ ఘోస్ టౌన్గా మిగిలిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ ఐలాండ్ కథ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి